హల్లెలూయా. అందరం చేతులెత్తి ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా. ఇందాక మనం విన్నాము, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని, ఆయన ఇచ్చు బహుమానం. గనక ఈ బహుమానమును ప్రభువుకు మనము సమర్పించాలి. అందుకనే కుమార్తెలను మనం ఏమంటామండి, ఆడపిల్ల అని అంటుంటారు. ఇక్కడ పిల్ల కాదు, ఆడపిల్ల అని అంటుంటాం. అంటే బహుమానముగా దేవుడు మనకు బహుమానంగిస్తే మనం ఇంకొక ఇంటికి బహుమానంగా ఇస్తూ ఉంటాం. అలాగే ప్రియులు, రత్తయ్య గారు, కీర్తనమ్మ గారికి దేవుడు ఒక బహుమానమును మీ గృహంలో దేవుడిచ్చారు. అట్లాగే దేవుని సంఘములో కూడా కుమార్తెను బహుకరిస్తున్నారు. ఇప్పుడు బహుమానముగా దైవ సేవకుల మధ్యలో, సంఘము మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో ఆ బిడ్డను ఇది మొదలుకొని ఆమె ఎదుగుచు ఉండగా, ఆమె నడుస్తూ ఉండగా, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క సన్నిధిలో నుండి ప్రభువు అనుగ్రహించినట్లు దేవుని యొక్క మందిరంలో ఏర్పాటు చేసినటువంటి మా ప్రియ వదినమ్మ కిరణ్మయ ప్రకాష్ గారికి, అలాగే క్రియన్ ప్రకాష్ అనే గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మరి డాక్టర్ రతన్ కిరణ్ గారికి కూడా వందనాలు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి సమయంలో యెషయా గ్రంథము 61:11 యెషయా గ్రంథము 61:11 ముఖ్యముగా రత్తయ్య గారు, కిరణమ్మ గారు మీరు వినాలి ఈ మాటలు. దేవుని వాక్యము వలనే కుటుంబాలు కట్టబడుతుంటాయి. దేవుడు కట్టేవాడు. హల్లెలూయా. యెహోవా యెరూషలేమును కట్టువాడు అని వాక్యములో ఉన్నది. గనుక మీ కుటుంబాన్ని కట్టినాడు ప్రభు. గనుక మీరు వినాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యం వినాలి. అయితే 61:11 11:11 చదువుకుందా. భూమి మొలకలను మొలిపించినట్లుగాను, అందరూ వినాలని, తోటలో విత్తబడినటువంటి దానిని వాటిని మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువకు యెహోవా నీతి అను స్తోత్రమును ఉజ్జీవింపచేయను. హల్లెలూయా. ప్రభువకు యెహోవా సమస్త జనము ఎదుటను అని మనం చూస్తున్నాం. తోటలో, అందరు వినాలని, ఏమి తోట? సంఘమును తోటలో మన పిల్లలు దీవించబడాలి, విత్తబడాలి. లోకములో విత్తబడకూడదు. చాలామంది మాకు పిల్లలు ఉన్నారంటుంటారు, కానీ పిల్లలు సంఘం అనే తోటలో విత్తబడుచున్నారా? తల్లిదండ్రులు అయినటువంటి వారు ఆశీర్వదింపబడుతున్నారు, దీవించబడుతూ ఉంటే వారి పిల్లలను సంఘం అనే తోటలో నాటింప చేయాలి. స్తుతులతో, స్తోత్రములతో, ఆరాధనలో, దేవుని యొక్క వాక్యములో పిల్లలను నాటింప చేయాలి. అది చిన్ననాటి నుంచే నాటింప చేసినప్పుడు అది ఏమైతుంటుందంటే, భూమి తన మొలకను మొలిపించినట్లుగా అని అంటున్నారు. హల్లెలూయా. భూమిలో పడినది ప్రతిదీ కూడా అది మొలకిస్తూ ఉంటుంటుంది. మన జీవితంలో కూడా అనేక కొన్ని మొలకలు లోకములో ఉంటున్నాయి. యేసు ప్రభు వారు ఉపమానరీతిగా చెప్పాడు. వాక్యం వింటున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాము, కానీ ఆత్మీయమైనటువంటి వాక్యము ఈ ఆత్మీయమైనటువంటి భూమిలో మొలుస్తూ ఉందా? ఒకటి ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో మొలుస్తుందా? అలాగే సంఘములో విత్తబడినటువంటి మన పిల్లలు 28:28 కీర్తనలో ఉన్న ప్రకారముగా ఎట్లుండాలండి? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లిగా అంటున్నాడు. చూడండి, ఫలించే ద్రాక్షావల్లిగా ఉండాలి. అప్పుడే ప్రభు దీవిస్తూ ఉంటాడు. సంఘమును నుంచి ఆశీర్వాదాలు వస్తుంటాయి. సంఘ ప్రార్థనల, సంఘ యొక్క సహవాసం,
దేవుని యొక్క వాక్యము చేత మన బిడ్డలు మన పిల్లలు కట్టబడుచు ఉంటారు. గనుక ఈ సమయంలో రతయ్య గారిని బట్టి కీర్తమును బట్టి నేను అభినందిస్తున్నాను. దేవుడికి వారికి ఒక బహుమానము ఇచ్చాడు. ఆ బహుమానమును ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో చేయడం లేదండి. చాలామంది కుమార్తె కుమారుడు పుడితే ఫంక్షన్ హాల్లో చేస్తూ ఉంటారు. అది ఎంతో ఘనత అని వారు అనుకుంటారు. కానీ ప్రియ కుటుంబం అయితే దేవుని యొక్క సన్నిధానములో హల్లెలూయా స్తోత్రాలు ప్రభువును మనం స్తుతించాలి. ఎందుకంటే దేవుని యొక్క సంఘములో విత్తబడినటువంటి పరుండబెట్టబడినటువంటి పిల్లలందరూ కూడా ఆశీర్వదింపబడినట్లు దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మీ కుటుంబము ఆ చిన్న కుమార్తె దేవుని యొక్క తోటలో మరి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఆ యొక్క చిన్న కుమార్తె జీవితంలో అభివృద్ధి చెందాలని ఆయురారోగ్యములో ఆయుష్ను పరిశుద్ధాత్మ దేవుడే మీ కుటుంబానికి అనుగ్రహించినట్లు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ రతన్ కిరణ్ గారికి వందనాలు తెలియజేస్తూ తలలు వంచుదాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా రక్షకుడా, ఇంతవరకు మీ పరిశుద్ధ వాక్యం విత్తాము తండ్రి. ప్రియులు యమున కాలంలో ఉంటున్నటువంటి రత్తయ్య కీర్తమ్మ దంపతులను బట్టి స్తోత్రాలు. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ చక్కని బహుమానము కుమార్తెను మీరు ఇచ్చారు. ఆ కుమార్తెను మీ మందిరములో ప్రతిష్ట నాటుచు ఉండగా ఇది మొదలుకొని ఆ కుమార్తె జీవితంలో అయ్యా ఎదుగుతూ ఫలిస్తూ ఆశీర్వాదములు దీవెనలు మీ కాపుదలలు దాయించమని విత్తబడిన వాక్యం వారి యొక్క జీవితంలో 30 అంతలుగా 100 అంతలుగా 60 అంతలుగా ఫలింపచేయమని, కుడి వచ్చినటువంటి మా జీవితంలో కూడా ఆశీర్వాదాలను అనుగ్రహించమని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.